మీరు గెలిచినా ఓడిపోయినా? లేదు లేదు ఓడిపోయినా. ఓడిపోయారు. ఇతరాన్ని గెలుస్తారా? గెలవాలని ట్రై చేస్తాం కదా ఎవరైనా. ఓకే, మీ దాంట్లో కెప్టెన్ మీరేనా? అవును. మీకు స్పాన్సర్ చేసింది ఎవరు? అంటే మీకు బాగా వెనుక సపోర్ట్ ఉన్నది? సపోర్ట్ ఇచ్చింది తమ్ముడు ఒకడు రాఘవేంద్ర అన్న, రాఘపురం రాఘవేంద్ర అన్న. మా ఊరు సర్పంచ్. ఓకే, కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఒక 10 మెంబర్స్ అక్కడ. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంతకుముందు కూడా ఆడినాము, మంచిగా అంటే సక్సెస్ఫుల్ చేసినాము. ఈసారి కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. రేపు ఫైనల్ ఉంది, రేపు సక్సెస్ఫుల్ అనేది రేపు తెలుస్తుంది ఇంకా. ఓకే, ఇంతకుముందు మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంది? దేని వల్ల ఓడిపోయారు? బౌలింగ్ మిస్టేక్. బౌలింగ్ మిస్టేక్ మా దాంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ లేక బౌలింగ్ మిస్టేక్ వల్ల ఓడిపోయింది. ఇప్పుడన్నా కొంచెం మీరు అంటే ఇప్పుడు గెలవాలని బౌలింగ్ కొంచెం సరి చేసుకున్నారా? ఉంటుంది కదా, మాకు కూడా గెలవాలని ఉంటుంది. మేము కూడా ప్రైజ్ కొట్టాలని ఉంటుంది కదా, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని మాకు కూడా ఉంటుంది కదా. మేము కూడా గెలవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మాకు కొంతమంది కీ ప్లేయర్స్ వచ్చారు ఈరోజు, రాగిర్ రామన్న. మరి కొత్త ప్లేయర్ ఇంకొక ఆయన వచ్చారు, బిజిలీ చిన్న. ఈరోజు మా టీం చాలా బలంగా ఉంది, మేము మా వంతు ప్రయత్నం మేము చేసాం గెలవడానికి. ఇప్పుడు గెలవడానికి మీరు ఏమేమి ప్రయత్నాలు చేశారు? అంటే బౌలింగ్ అని అంటున్నారు కదా, బౌలింగ్ ఇప్పుడు మళ్ళీ మీరు మార్చారా? ఈరోజు మాకు కొత్త కొత్త బౌలర్స్ వచ్చారు, మరి బ్యాటర్స్ కూడా ఇద్దరు పెరిగారు. ఖచ్చితంగా ఈరోజు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. గెలవాలి ఇద్దరు టీంలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూసినాం మనము, సాయి చెప్పినట్టుగా ఇంతకుముందు గేమ్ ఆడి తప్పకుండా గెలిచిండు. రమేష్ అన్న సహకారం వాళ్ళ టీం అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నాం మనం కూడా చూస్తున్నాం. ఒకసారి చూద్దాం వాళ్ళ సాయి ఏం మాట్లాడతారో ఏందనేది ఒకసారి విందాం. సాయి చెప్పు. సాయి, మేము అనుకున్నట్టు మా టీం ప్లేయర్స్ ప్రతి ఒక్కరు మాకు సహకరించారు, మా చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు. లాస్ట్ టైం ఓడిపోయినామనే విశాఖ చెందకుండా ఈ మ్యాచ్ చాలా గొప్పగా ఆడి చెప్పవచ్చు. ఓకే, నువ్వు అనుకున్న ప్లేయర్స్ వాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు చేసిరా? మీకు నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆడారు. ఈరోజు వచ్చిన మా రాయి రమణ కానీ, చిన్న కానీ, మా బావ కానీ, నవీన్ అన్న కానీ, వెల్ ఫీల్డింగ్, వెల్ బ్యాటింగ్, అందరూ సహకరించి విజయాన్ని సాధించాం. రమేష్ అన్న, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాస్టర్ బ్లాస్టర్ టీం మంచి గెలిచడం చాలా సంతోషకరం. సెమీస్కి ఈ గెలుపుతోటి సెమీస్ కూడా పోయింది. చాలా మంచి ప్రదర్శన చేశారు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. ఓడి ఇంతకుముందు ఓడిపోయినందుకు కొంచెం మార్పు చేసి కెప్టెన్ గారు మంచి ముందుండి సహకరించారు. నరేష్ హ్యాట్రిక్ వికెట్ తీయడము, ఇంకోటి నాగభరత్ బౌలింగ్ కూడా మంచి చాలా వేయడం, అందులో సాయి, మళ్ళీ కృష్ణ, రాము, వీళ్ళందరూ మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో గెలవడం చాలా సంతోషకరం. సెమీస్ బెర్త్ అన్న, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇదే ఊపుతోటి సెమీస్లో కూడా మంచిగా అందరితోటి కోఆపరేషన్ చేసుకొని ఆట ఆడి ఫైనల్కి వెళ్తాం. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. దీనికి ఓకే, మెయిన్ పేరు దీంట్లో అసలు నిజంగా కీలక పాత్ర పోషించారు. అసలు చెప్పాలంటే అన్న కీలక పాత్ర పోషించారు అంటే అన్న మాటలు ఒకసారి ఎంత ఎంత కష్టపడ్డాడు దీని గురించి. ఓకే ఓకే రైట్. మేము ఈరోజు మాది మాస్టర్ బ్లాస్టర్ టీము మంచిగా ఆడడం వల్ల అందరికి కూడా మంచి పేరు ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు సెమీస్లో కూడా మేము గెలిచి ఫైనల్ కూడా గెలుస్తామని కోరుకుంటున్నాం. సంతోషం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఆట అన్నావు, దీని నెక్స్ట్ లెవెల్ ఇంకెంత ఊహించవచ్చు మీ నుంచి? మా నా సాయం నేను చేస్తాను, మా టీంలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు, దాంతో గెలవడానికి ఛాన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి. సూపర్ బ్రో, అందరికి ఆల్ ది బెస్ట్ బ్రో, అందరు బాగా. ధన్యవాదాలు తెలుపుతూ మాకు మా గురించి ఇంత టైం తీసుకున్నందుకు సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.